హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సాంబార్ ఈరోజు మై స్పెషల్ సాంబార్. బాగా పప్పు, బాగా కందిపప్పు బాగా ఉడికించుకున్న తర్వాత కొంచెం పసుపు, సాంబార్ ముక్కలు, మునక్కాడ, చిలకడ దుంప, క్యారెట్, ఉల్లిపాయ, టమోటా వేసి బాగా ఉడకనివ్వాలి. అవి ఉడికి ఉడికేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేయాలి. కొంచెం లైట్ కారణం. ఆ తర్వాత కొంచెం గ్యాస్, కొంచెం మంట హైలో పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం, లైట్గా ఒక స్పూను లేదా రెండు స్పూన్లు కారం. మీరు పెట్టే సాంబార్ని బట్టి వేసుకోవాలి. పప్పుకి, వాటర్కి, మొత్తం వాటర్ పప్పు రెండు కలిసిపోయి ఉండాలి. తప్పితే కానీ బెల్లం కొంచెం వేయాలి. కొంచెం అల్లం, వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఆ తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. ఆ తర్వాత లైట్గా కళ్ళుప్పు, మీకు సరిపడిన కళ్ళుప్పు వేయవలెను. ఆ తర్వాత సాంబార్ పొడి, బాగా మరుగుతున్నప్పుడు, సాంబార్ మంచి స్మెల్ వస్తున్నప్పుడు కొంచెం లైట్గా ఇంగు వేయాలి. ఎంత ఇంగు వేస్తే అంత బాగుంటుంది సాంబార్. బాగా మరగనివ్వాలి. బాగా మరగనిపి లైట్గా చిక్కదనం వస్తున్న టైంలో కొంచెం లైట్గా టేస్టింగ్ సాల్ట్ వేయాలి. అయిపోయింది రెడీ సాంబార్. చూడండి ఎంత సాంబార్ ముక్కలేసారు. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొంచెం లైట్కి కారణం. లైట్గా కొంచెం చాలు. నెక్స్ట్ కొంచెం బెల్లం రెండు వేసాం. బెల్లం, బెల్లం నెక్స్ట్ కొంచెం అల్లం, వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ ఉన్నాయి సగమే, సగం ఇంగో సగం చాలు. నెక్స్ట్ టేస్ట్ చాలు, కొంచెం కొంచెం టేస్ట్ చాలు. ఓకే సాంబార్ అయిపోయింది. లైట్గా చింతపండు గుడిపేస్తాం.